ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టును పంజాబ్ బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు అరవై మూడు పరుగులతో కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే ముప్పై మూడు పరుగులతో సూర్యకుమార్ యాదవ్ పదహారు పరుగులతో కిరాన్ పోలాడు రాణించగా మిగతా బ్యాట్స్ మ్యాన్లంతా చేతులు దీంతో ఇరవై ఓవర్లకి నూట ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పలు చెత్త రికార్డులు నమోదు చేసింది ఈ సీజన్ లో పవర్ ప్లే అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక ఇబ్బంది పడిన ముంబై జట్టు ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి ఇరవై ఒక్క పరుగులు చేసింది దీంతో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో డెత్ ఓవర్లలో తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో పాటు మొత్తంగా పదహారు నుంచి ఇరవై ఓవర్ల మధ్య ఇరవై రెండు వికెట్లు పోగొట్టుకుంది యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లోనూ ముంబై పదహారు మ్యాచ్ల్లో డెత్తు ఓవర్లలో ఇరవై మూడు వికెట్లు పడగొట్టుకుంది ఇలా ఘోర తప్పిదాలు ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు